ఓం శాంతి. ఈరోజు తేదీ ఆగస్టు 24, 2021. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇంతవరకు ఏవైతే చదివారో వాటన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. ప్రశ్న: భారతదేశములో సత్యయుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు ఏ బలము అవసరము? జవాబు: పవిత్రతా బలము. మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగమును జోడించి పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రతా బలము ద్వారానే సత్యయుగ స్వరాజ్యము స్థాపనవుతుంది. ఇందులో యుద్ధము చేసే మాటేమీ లేదు. జ్ఞాన యోగాల బలమే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది. ఈ బలము ద్వారానే ఏకమత స్థాపన జరుగుతుంది. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఈ పాట మనము తయారు చేసినదేమీ కాదు. ఎలాగైతే అన్ని వేద శాస్త్రాల సారము అర్థం చేయించబడుతుందో, అలాగే ఈ తయారు చేయబడి ఉన్న పాటల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. నావికుడు, సద్గతిదాత, తోటమాలి ఒక్క తండ్రేనని పిల్లలకు తెలుసు. జీవన్ముక్తి కొరకు భక్తి చేస్తారు. కానీ జీవన్ముక్తిదాత లేక సద్గతిదాత ఒక భగవంతుడే. దానిని పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. మనుష్యులు అర్థం చేసుకోలేరు. సద్గతి అనగా దుఃఖము నుండి విముక్తిని కలుగ చేసి శాంతిని ప్రాప్తి చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉన్నప్పుడు ఇక్కడ పవిత్రత, సుఖము, శాంతి ఉండేవని భారతవాసులన్న పిల్లలకు తెలుసు. రాధాకృష్ణుల రాజ్యమని అనరు. వాస్తవానికి మాతల జాతికి చెందినది రాధ. అందువలన ఆమె పట్ల మాతలు ఎక్కువ ప్రీతిని కలిగి ఉండాలి. కానీ కృష్ణుడినే ఎక్కువగా ప్రేమిస్తారు, ఊయలలో ఊపుతారు. కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు కానీ రాధా జయంతిని జరుపుకోరు. నిజానికి ఇద్దరి జయంతిని జరుపుకోవాలి. ఏమాత్రము అర్థం చేసుకోరు. వారి జీవన గాథను గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి తన జీవన గాథను, సర్వుల జీవన గాథను గురించి వినిపిస్తున్నారు. మనుష్యులు శివ పరమాత్మాయ నమః అని అంటారు. కానీ వారి జీవన కథను గురించి వారికి తెలియదు. మనుష్యుల జీవన కథను హిస్టరీ, జోగ్రఫీ అని అంటారు. ప్రపంచ చరిత్ర భూగోళాలు అని మహిమ చేస్తారు కదా. ఫలానా వారు ఫలానా సమయంలో ఇంత ప్రదేశంలో రాజ్యము చేశారు. ఆ భూమి విస్తీర్ణం ఎంత, ఎలా రాజ్యం చేశారు, మళ్ళీ వారెక్కడకు వెళ్ళారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. పిల్లలైన మీకు మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. రచయిత రచనల జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకిప్పుడు ఖచ్చితంగా కలియుగాంతము, సత్యయుగాదుల విషయము అర్థమైంది. సంగమ యుగంలోని పరమపిత పరమాత్మ వచ్చి మనుష్యులను పతితుల నుండి పావనమైన దేవతలుగా తయారు చేస్తారు. ఉత్తమమైన పురుషులుగా అనగా పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలోని మనుష్యులు ఉత్తములుగా లేరు, కనిష్ఠులుగా ఉన్నారు. ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు సతో రజో తమోలుగా ఉంటారు. జ్ఞానము బాగా వినేవారిని సతోగుణులని అంటారు. కొద్దిగా వినేవారిని రజోగుణులని అంటారు. అసలు వినని వారిని తమోగుణులని అంటారు. ఆ చదువులో కూడా ఇలా ఉంటుంది కదా. పిల్లలైన మీరు సతో ప్రధానంగా తయారయ్యే విధంగా చదువుకోవాలి.
అందుకే సతో ప్రధానమైన లక్ష్మీ నారాయణులుగా అయ్యేందుకు మీకు జ్ఞానము ఇవ్వబడుతూ ఉంది. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవ్వాలి. ఇది సత్యమైన గీత అని మీరంటారు. ఇది సత్యమైన గీతా పాఠశాల అని కూడా మీరు వ్రాయవచ్చు. అనగా సత్యం నారాయణునిగా అయ్యే కథ, లేక సత్యమైన అమర కథ, సత్యమైన మూడవ నేత్రాన్ని ఇచ్చే కథ. చిత్రాలన్నీ మీ వద్ద ఉన్నాయి. వీటిలో జ్ఞానమంతా ఉంది. పిల్లలైన మీరిప్పుడు ఇలా ప్రతిజ్ఞ చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలైన మేము భారతదేశాన్ని సతో ప్రధాన స్వర్గంగా తయారు చేసే తీరుతాము. ఈ విషయం మీరు అందరికీ తెలపాలి, లేక సూచించాలి. గాంధీజీ కూడా పావన రాజ్యాన్ని కోరుకునేవారు. అంటే ప్రస్తుతం తప్పక పతిత రాజ్యం ఉన్నట్లే కదా. తాము స్వయం పతితులుగా ఉన్నామని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రావణుడు అనగా పంచ వికారాలు. రామరాజ్యం కావాలని అంటున్నారంటే తప్పకుండా అసురీ సాంప్రదాయంలో ఉన్నట్లే కదా. కానీ ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఎంతో గొప్ప గొప్ప గురువులు కూడా ఇంతగా అర్థం చేసుకోలేరు. పిల్లలైన మీరు, మేము శ్రీమతమును అనుసరించి బ్రహ్మ ద్వారా 5000 సంవత్సరాల క్రితము వలె దైవీ రాజ్య స్థాపన చేస్తున్నామని అందరికీ అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇక్కడ మీరు కనిష్ట పురుషుల నుండి సతో ప్రధాన పురుషోత్తములుగా అవుతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే మర్యాద పురుషోత్తములుగా చేసే ధర్మము. ఇప్పుడు ఒకే దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోంది. తరువాత అక్కడ ఇతర ధర్మాలేవీ ఉండవు. సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేవని పిల్లలైన మీరిప్పుడు రుజువు చేసి అర్థం చేయిస్తారు. త్రేతాయుగంలో సూర్యవంశము వారు పరివర్తనై చంద్రవంశములోకి వెళ్ళిన ఒకే భాషగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశములో అనేక భాషలున్నాయి. మన రాజ్యములో ఒకే భాష ఉంటుందని పిల్లలకు తెలుసు. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉంటారు. యాత్ర నుండి తిరిగి వస్తున్నప్పుడు యాత్రికులకు తమ స్వగ్రామము దగ్గరకు వచ్చే కొలది, ఇక మా ఇళ్ళు దగ్గరకు వచ్చేస్తుంది, వెళ్ళి మా వారితో కలుస్తున్నామన్న సంతోషం పెరుగుతుంది. అలాగే మీకు కూడా మీ రాజధాని సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. మీ పురుషార్థం కూడా సాక్షాత్కారం అవుతుంది. పురుషార్థం చెయ్యండి అని తండ్రి ఎంతగానో మనకు చెప్తూ ఉంటారు. పురుషార్థం చెయ్యకపోతే అయ్యో అయ్యో అని అనవలసి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. యోగమనే యాత్రను గురించి అందరికీ తెలియచేస్తూ ఉండండి. అర్థం చేయించడం చాలా సహజం. మెట్ల వరుస ఎంతో సహజమైనది. రోజు రోజుకు ఆలస్యంగా వచ్చేవారికి ఎంతో సహజమైన జ్ఞానం లభిస్తుంది. ఒక వారం రోజులు వింటే చాలు, సహజంగా అర్థం చేసుకుంటారు. ఎంతో ఖచ్చితమైన వివరణ కలిగి ఉండేలా చిత్రాలు తయారై ఉన్నాయి. 84 జన్మల చక్రం చాలా సరిగ్గా ఉంది. ఇది భారతవాసుల కొరకే. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మీరు పతిత పావనుడు సద్గతిదాత అయిన శివబాబా మతము అనుసారము మనము మళ్ళీ సహజ రాజయోగ బలముతో మన తనువు మనస్సు ధనములతో భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నామని మీకు తెలుసు. ఇందులో ఇతరులెవ్వరిది వినియోగించరు. మీరు మీ తనువు మనస్సు ధనముల ద్వారానే సేవ చేస్తున్నారు. ఎవరెంతగా చేస్తారో వారు అంతగా వారి భవిష్యత్తు కొరకు తయారు చేసుకుంటారు.
మీరు బాబాకు చెందిన సొంత ఇంటివారు. మీ ద్వారానే తండ్రి సత్యయుగ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మీరే ఖర్చును భరిస్తారు. ఇందులో పెద్ద ఖర్చేమీ లేదు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేయాలి. కన్యలు ఏం ఖర్చు చేస్తారు? వారి వద్ద ఏమైనా ఉంటుందా? బాబా పిల్లల నుండి ఫీజు ఏమైనా తీసుకుంటారా? ఏమీ తీసుకోరు. పాఠశాలలో మొదట ఫీజును గురించే మాట్లాడతారు. ఆ చదువులో ఎంతో ఖర్చవుతుంది. ఇక్కడ శివబాబా పిల్లల నుండి ధనాన్ని ఎలా తీసుకుంటారు? శివబాబా ధనాన్ని కూడబెట్టి తన ఇల్లు కట్టుకునేదేమైనా ఉందా? పిల్లలైన మీరు భవిష్య స్వర్గములోకి వెళ్ళి వజ్ర వైడూర్యాలతో పొదగబడిన మేడలను కట్టవలసి ఉంది. అందువలన ఇక్కడ మీరు చేసేదానికి రిటర్న్గా భవిష్యత్తులో మీకు మహళ్ళు లభిస్తాయి. ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. తనువు, మనస్సు, ధనముల ద్వారా ఎవరెంతగా సేవ చేస్తారో వారు అక్కడ ఆ విధంగానే ఫలితాన్ని పొందుతారు. కళాశాల లేదా హాస్పిటల్ మొదలైనవి కట్టిస్తారు. అందుకు 10 లక్షలు లేక 20 లక్షల రూపాయలను ఖర్చు చేయవలసి వస్తుంది. ఇక్కడ అంత ఖర్చు కూడా అవ్వదు. ఒక చిన్న గదిలో ఈ ఆత్మిక కళాశాల లేక హాస్పిటల్ను తెరవచ్చు. పాండవుల ఆధిపతి ఎవరు? వారేమో కృష్ణుని పేరును వ్రాసేశారు. నిజానికి అతను నిరాకారుడైన భగవంతుడు. వారు మీకు శ్రీమతమును ఇస్తారు. మిగిలిన వారందరూ రావణ రాజ్యములో రావణుని మతానుసారంగా నడిచేవారే. రావణ మతానుసారంగా ఎంతో మురికిగా అయిపోయారు. ఈ సృష్టియే పురాతనంగా నూతనంగా అవుతుంది. నూతన సృష్టిలో భారతదేశమే ఉండేది. నూతన భారతదేశము పురాతన భారతదేశము అని అంటారు. నూతన భారతదేశం స్వర్గంగా ఉండేది. తరువాత భారతదేశము పురాతనంగా నరకంగా అవుతుంది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇది మనుష్యుల విషయమే. ఇక్కడ సుఖానికి నామరూపాలే లేవు. ఇక్కడుండేది సుఖమేమీ కాదు. సన్యాసులు కూడా ఈ సమయంలోని సుఖాన్ని కాకిరెట్ట సమానమైనదిగా భావిస్తారు. అందుకే వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు. వారు స్వర్గము లేక సత్యయుగాన్ని స్థాపన చేయలేరు. పరమాత్మయే కృష్ణపురాన్ని స్థాపన చేస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ, శరీరము రెండు సతో ప్రధానంగా ఉండేవి. అందువలననే కృష్ణుణ్ణి చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే పవిత్రమైన వారు కదా. చిన్నపిల్లలు బ్రహ్మజ్ఞాని సమానులు అని మహిమ చేయబడింది. చిన్నపిల్లలకు వికారాల గురించి తెలియదు. సన్యాసులకు అంతా తెలుసు. పిల్లలంటే జన్మతః మహాత్ములకు సమానము. పిల్లలను పవిత్రమైన పుష్పాలని అంటారు. 1 పుష్పము శ్రీకృష్ణుడు. అతను స్వర్గమైన కొత్త ప్రపంచంలో మొదటి రాకుమారుడు. శ్రీకృష్ణుని వంటి కొడుకు లభించాలని అందరూ శ్రీకృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా అవ్వాలనుకుంటే అలా తయారవ్వండి అని తండ్రి అంటారు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడి మాత్రమే తయారవ్వరు కదా. ప్రిన్స్ ఆఫ్ వేల్స్గా అనగా వేల్స్ పట్టణ రాకుమారుడుగా ఎంతోమంది అవుతారు. వారిని 1st, 2nd, 3rd అని అంటారు. అలాగే ఇక్కడ కూడా రాజవంశం ఉంటుంది. తరువాత ఇంకొకరు ఆ రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. అక్కడ ఎలాగైతే రాజవంశము ఉంటుందో అలాగే ఇక్కడ కూడా రాజవంశము ఉంటుంది. క్రైస్తవులతో మీకు సంబంధం ఉంది. కృష్ణుడు, క్రైస్తవులు ఇరువురి రాశి ఒక్కటే. ఇచ్చిపుచ్చుకోవడం కూడా పరస్పరంలో చాలా జరుగుతుంది. భారతదేశం నుండి వారెంతో ధనాన్ని తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు తిరిగి ఇస్తున్నారు.
రిటర్న్ చేసే సేవ చేస్తున్నారు. యూరోప్ వాసులంతా పరస్పరంలో పోట్లాడి సమాప్తమైపోతారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. రెండు పిల్లులు పోట్లాడుకుంటే మధ్యలో ఉంచిన వెన్నను కోతి తినేస్తుంది. ఈ విషయం ఇప్పటిదే. వారు పరస్పరంలో యుద్ధం చేసుకుంటే మధ్యలో రాజభాగ్యము అనగా వెన్న మీకు లభిస్తుంది. పిల్లలైన మీలో అపారమైన జ్ఞానము ఉంది. మేమంతా బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలమని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము గుజరాతీలము, మేము బెంగాలీలము అని కాదు. ఈ మత భేదాలు తొలగిపోవాలి. మనమంతా ఒకే తండ్రి సంతానము. బ్రహ్మ ద్వారా శివబాబా శ్రీమతమును అనుసరించి మళ్ళీ జ్ఞాన యోగాల బలంతో మనం స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. యోగ బలము ద్వారానే మనము పావనంగా అవుతాము. తండ్రి సర్వశక్తివంతులు, వారి నుండి శక్తి లభిస్తుంది. మీరు విశ్వరాజ్య భాగ్యాన్ని పొందుతారు. ఇందులో యుద్ధము చేసేదేమీ లేదు. మొత్తం పవిత్రత బలముతోనే ప్రాప్తిస్తుంది. వచ్చి పతితులను పావనంగా తయారు చేయమని పిలుస్తారు. అంటే దానికి ఆధారము స్మృతిశక్తియే. అక్కడకు వెళ్ళి మీ వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమై అన్నీ మరచిపోరాదు. ఇక్కడ సన్ముఖంలో జ్ఞాన సాగరుని అలలు చూస్తూ ఉంటారు. నదులలో ఆ అలలు కనిపించవు. సాగరం నుండి వచ్చే అల ఎంతో నష్టాన్ని కలుగచేస్తుంది. భూకంపము వచ్చినట్లయితే సముద్రము కూడా ఉప్పొంగుతుంది. మనుష్యులు సముద్రాన్ని ఎండబెట్టి ఆ భూమిని కూడా తీసుకున్నారు. ఆ భూమిని చాలా ఖరీదుకు అమ్ముతారు. ఈ బొంబాయి ఉండదని మీకు తెలుసు. ఇంతకు ముందు ఈ బొంబాయి ఇంత పెద్దదిగా ఉండేది కాదు. ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఈ మాతలు ఎంతో అమాయకులు. ఎక్కువ చదువుకున్నవారేమీ కాదు. చదివినవన్నీ ఇక్కడ మరచిపోవాల్సిందే. మీరేమీ చదవలేదంటే ఎంతో మంచిది. బాగా చదువుకున్న మనుష్యులు అర్థం చేయించే సమయంలో ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తారు. ఇక్కడ మీరు తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహదారులను స్మృతి చేసే విషయము లేదు. మహిమ అంతా ఒక అనంతమైన తండ్రిదే. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడొక్కరే అని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తరువాత రెండవ నెంబరులో ఈ బ్రహ్మ ఉన్నారు. వారికంటే ఉన్నతమైన వారెవ్వరూ లేరు. ఇతని కంటే గొప్ప ఆసామి ఇంకెవ్వరూ లేరు. అయినా ఎంత సాధారణమైన నడవడిక ఉందో చూడండి. ఎంతో సాధారణమైన రీతితో పిల్లలతో కలిసి కూర్చుంటారు. రైలులో ప్రయాణిస్తే ఇతనెవరో ఇతరులకెలా తెలుస్తుంది? భగవంతుడు వచ్చి జ్ఞానమును ఇస్తారంటే తప్పకుండా ఎవరిలోనో ప్రవేశించి ఇస్తారు కదా. ఒకవేళ కృష్ణుడు ఉన్నట్లయితే ఎంతో పెద్ద గుంపు ఏర్పడుతుంది. అప్పుడు చదివించడం కూడా వీలు కాదు. కేవలం దర్శనం చేసుకుంటూ ఉండవలసి వస్తుంది. ఇక్కడ సాధారణ వేషంలో కూర్చొని తండ్రి పిల్లలను చదివిస్తారు. మీరు గుప్త సైన్యము. ఆత్మలైన మనము యోగ బలము ద్వారా మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఈ పురాతన శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త పవిత్రమైన శరీరాన్ని ధరిస్తారు. ఇప్పుడు అసురీ సాంప్రదాయము ఉంది. తరువాత మళ్ళీ దైవీ సాంప్రదాయంగా అవుతుంది. నేను కొత్త ప్రపంచములో దైవీ శరీరాన్ని ధారణ చేసి రాజ్యపాలన చేస్తానని ఆత్మ అంటుంది. ఆత్మ పురుషుడు, శరీరము ప్రకృతి. ఆత్మ ఎల్లప్పుడూ పురుషుడే. లెక్కాచారం అనుసారంగా శరీరము స్త్రీ లేక పురుషులదే లభిస్తుంది. కానీ నేను అవినాశి ఆత్మను. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది.
కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. వినాశన దృశ్యాలు కూడా కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. అదే మహాభారత యుద్ధం జరుగుతుంది. కనుక తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు కదా. వారు ఏ రూపంలో ఎవరి తనువులో ఉన్నారో పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను పూర్తిగా సాధారణమైన తనువులోనే వస్తానని తండ్రి అంటారు. నేను కృష్ణుని శరీరములో రాను. అతను పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలోనే వస్తాను. సూర్యవంశం కుటుంబములోని వారే 84 జన్మలు తీసుకుంటారు. వారే మొదటి నెంబరులో వస్తారు. సాకార వృక్షము, నిరాకార వృక్షము ఈ రెండింటిని గురించి మీ వద్ద మొత్తం జ్ఞానమంతా ఉంది. మూలవతనం నుండి నెంబరు వారుగా ఆత్మలు వస్తాయి. మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలే వస్తాయి. తరువాత నెంబరు వారుగా ఇతర ధర్మాల వారు వస్తారు. చిత్రాలలో ఎంతో ఉన్నతమైన జ్ఞానం ఉంది. పిల్లలందరికీ అర్థం చేయించాలి. కుమారీలు సర్వీసు చేసేందుకు రెడీగా నిల్చోవాలి. ఎవరైనా కుమారీలు ఈ విధమైన విషయాలను వివరించారంటే అద్భుతం కదా. ఎంతో పేరును ప్రఖ్యాతి గావింపచేస్తారు. లౌకికము, అలౌకికము ఇరువురి పేరును ప్రఖ్యాతి పరుస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా భావదాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. సంగమ యుగంలో శ్రేష్ఠ కర్మలు చేసి పురుషోత్తములుగా అవ్వాలి. కనిష్ఠులుగా తయారయ్యే ఏ కర్మ చేయరాదు. 2. గుప్త రూపంలో తండ్రికి సహయోగులుగా అయి భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవ చేయాలి. తమ తనువు, మనస్సు, ధనములతోనే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. స్మృతి మరియు పవిత్రత శక్తులను జమా చేసుకోవాలి. బాబా ఈరోజు వరదానమునిస్తున్నారు. మీ అసలు సంస్కారాలను ఎమర్జ్ చేసుకొని సదా హర్షితంగా ఉండే జ్ఞానస్వరూప భవ. వివరణ: ఏ పిల్లలైతే జ్ఞానస్మరణ చేసి జ్ఞానస్వరూపంగా అవుతారో వారు సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క అసలు సంస్కారము. దివ్య గుణాలు మీ స్వంతానివి. అవగుణాలు సాంగత్య దోషము ద్వారా వచ్చిన మాయకు చెందినవి. ఇప్పుడు వాటి నుండి ముఖము తిప్పుకోండి. అంతేకాక సర్వశక్తివంతుల పొజిషన్లో అనగా హోదాలో ఉంటే సదా హర్షితంగా ఉంటారు. ఏ విధమైన ఆసురి లేక వ్యర్థ సంస్కారాలు మీ ముందుకు వచ్చేందుకు కూడా ధైర్యం చేయలేవు. స్లోగన్: సంపూర్ణత లక్ష్యాన్ని ముందుంచుకుంటే సంకల్పంలో కూడా ఏ ఆకర్షణ మిమ్ములను ఆకర్షించలేదు. ఓం శాంతి.